ఈరోజు మూవీ రిలీజ్ అయింది కదా సార్, ఆ సినిమా మళ్ళీ మీరు రేపు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఆ ప్రెషర్ ఏమన్నా అంటే దాన్ని మీరు క్రాస్ చేయాలని రికార్డ్ అందరూ ప్రెషర్ ప్రెషర్ అంటున్నారండి. అసలు ప్రెషర్ అయితే సినిమా ఎంత రిలీజ్ చేస్తాం ఫస్ట్? బేసిక్లీ ఇందులో వెరీ సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే, ఒక సోలో రిలీజ్ వచ్చింది అనుకోండి, ఒక 1 మంత్ అయితే ఫిఫ్ 14th కరెక్ట్, 3 వారాలు అయితే ఫిఫ్ 14th, లేదంటే ఇంకో డేట్కో మేము వస్తే మాకు సోలో రిలీజే కదా. బట్ రాకుండా సంక్రాంతికి ఎందుకు అది వస్తారంటే, బేసిక్లీ మన సోలోగా వస్తే ఒక 100 రూపాయలు చేస్తే సంక్రాంతికి వస్తే 130-140 రూపాయలు చేసే కెపాసిటీ ఉంటుంది. దట్ ఇస్ సంక్రాంతి కెపాసిటీ, ఇట్ కెన్ టేక్ 2-3 ఫిల్మ్స్. అందుకు అందరు సోలో రిలీజ్ లేకపోయినా పర్లేదు, సంక్రాంతిని సీజన్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అందరికి వస్తారు. సో ఇట్ ఇట్స్ ఆల్రెడీ అ డిసిషన్ టేకెన్ లాంగ్ బ్యాక్, సో దెర్ ఇస్ నో ప్రెషర్ అబౌట్ ఇట్. సింగర్ ప్యూర్ ట్రూ ఎమోషన్స్ ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తారు సినిమాల్లో, ఒక స్టార్ హీరోతో పనిచేసేటప్పుడు ఒక గొప్ప స్క్రిప్ట్, ఈ రెండు విషయాల్లో మీకు ప్రయారిటీ యాజ్ ఎ రైటర్ కమ్ డైరెక్టర్? స్టార్ యాక్ట్ చేయగలిగిన గొప్ప స్క్రిప్ట్. వావ్, సో ఇంత బాగా డైలాగ్ చెప్తారు కాబట్టి మీరు మాటలు మాంత్రికులు అయ్యారు. సో ఈ సినిమాలో అర్థం పెట్టుకుంటున్నారు సార్, ఈ సినిమాలో మీకు బాగా అనిపించిన డైలాగ్ మీకేం మీకు అనిపించిన? అంటే మీరు నన్ను అడుగుతున్నారు, ఆయన అడుగుతున్నారు నన్నే, అంటే మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసింది కావాలా చూడండి కావాలా? లేదు సార్, చూసిందే చెప్పండి సార్. ఆయన చెప్పేసే ముందు, ఎందుకంటే ఆయన మాటలు బాగా చెప్తారు కాబట్టి ఆయన చెప్పేసే ముందు నేనే ఫస్ట్ చెప్పేస్తాను. ఒకటి, నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక డైలాగ్గా కానీ సిచ్యువేషన్గా కానీ బేసికలీ ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అందులో ఆడవాళ్ళ గురించి డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే హీరో దానికి కౌంటర్గా ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సిన విషయం. కాకపోతే ఏంటంటే ఇది చాలా లైట్ రివెన్ ఫిలిము, నా ఏజ్ కావండి లేదంటే నా లాంటి ఇమేజ్ కావండి, పెద్ద కూర్చుని అక్కడ భారీగా చెప్పితే చాలా బాగోదు, ఆడవాళ్ళు ఏంటంటే బ్లా బ్లా స్టార్ట్ చేస్తే బాగోదు. బట్ చెప్పాలి, చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉంది, బట్ చాలా యంగ్గా చాలా క్యాజువల్గా ఉండాలి, బట్ చాలా బాగుండాలి. చాలా ట్రిక్కీ సిచ్యువేషన్, చాలా బరువైన విషయం చెప్పాలి కానీ బరువుగా ఉండకూడదు. అది చాలా రాయటానికి కానీ చెప్పడానికి కానీ చాలా చాలా కష్టమైన సిచ్యువేషను. అలాంటి సిచ్యువేషన్లో తెలుగు గారు చాలా మంచి డైలాగ్ రాశారు. ఆయన వచ్చి చాలా క్యాషువల్గా కూర్చుని వచ్చి, సార్ నాకు ఈ పెద్ద పెద్ద మాటలు అనేవి చెప్పడం రాదు కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నా, దేనైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది, ఒకటి నేలకి రెండు వాళ్ళకి, అలాంటి వాళ్ళతో గొడవేంటి సార్, చేస్తారని రైపోవాలంతే అనే డైలాగ్, నా ఫేవరెట్ డైలాగ్. త్రివిక్రమ్ గారు, అంటే ఇది కేవలం డైలాగ్ కాదు, అంటే అంత ట్రిక్కీ సిచ్యువేషన్లో కూడా ఆయన బ్రిలియన్స్ అక్కడ కనిపించింది. సో నేను ఆయన చెప్పిన చాలాసేపటికి ఆగిపోయాను, అది నా ఫేవరెట్ డైలాగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారు, తెలుగులో అలాగే మలయాళంలో ఆయన డైలాగ్ చెప్తారంట. నాకు బన్నీ గారు సెకండ్ హాఫ్లో చేసే ఒక సీన్ చాలా బాగా ఇష్టం, అంటే చాలా సరదాగా మొదలయ్యి చాలా మెల్లగా ఒక హీట్ పెరిగి, అంటే ఒక చిన్న ఫ్రెండ్లీ బ్యాంటర్ కాస్త పెరిగి 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 చినికి చినికి గాలి వాన అవుతుందంటారు కదా, అలాంటి ఒక సిచ్యుయేషన్ ఉంది. అందులో ఒక జయరామ్ గారు ఈయనతో మాట చెప్తారు ఏంటంటే, అంటే ఈయన నిజం చెప్పే క్యారెక్టరు కానీ ఒక్కొక్కసారి అబద్ధం చెప్పడం కూడా తప్పనిసరి, ఎందుకంటే చిన్నపిల్లలు ఆకలేస్తే అన్నం తినకపోతే బూచడు వస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది, అంటే అమ్మ చెడ్డదా అంటే, అదే అమ్మ పిల్లాడికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత అన్నం తినకపోతే నీరసం వస్తుందని చెప్తుంది, బూచాడు వస్తుందని మాత్రం చెప్తాను. సో అది నాకు ఇష్టమండి, ఆయన చాలా బాగా చెప్పారు అందుకని నాకు బాగా గుర్తుండిపోయింది. అని అంటే చివరిలో ఏంటంటే, అబద్ధం ఒక మనిషిని ప్రేమించినప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం రావచ్చు కరెక్టే, కానీ నిజం మీద నిలబడే బంధం మాత్రమే రాక్ సాలిడ్గా ఉంటుంది, కొంచెం కష్టమైన కూడా నిజం మీద నిలబడే బంధం మాత్రమే రాక్ సాలిడ్గా ఉంటుందని చెప్తాను. దాంతో అది కల్మినేషన్ ఆఫ్ ద సీన్, అది నాకు ఇష్టమండి. ఇది తెలుగులోను అలాగే మలయాళంలో కూడా వస్తుంది కదా సార్, ఇప్పుడు హీరో గారు అంటే తెలుగులో ఆయన డబ్బింగ్ ఆయన చెప్పేసుకుంటారు కానీ మలయాళంలో వచ్చేసరికి అన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పించాల్సి వస్తుంది, ఎలా కష్టం అనిపించిందా? లేదంటే సామాన్యంగా మలయాళం ఫిల్మ్స్కి ఏం చేస్తారంటే ఎనీ లాంగ్వేజ్లో డబ్ చేసేటప్పుడు అక్కడ ఎవరో ఒకరికి ఒక ఏమంటారు దాన్ని కాంట్రాక్ట్ లాగా ఇచ్చేసి వాళ్ళని చెప్పేయమని చెప్తారు. బట్ ఆ క్వాలిటీ ఎలా ఉంటుందని మాకు డౌట్ వచ్చి ఈసారి ఏం చేసామంటే మేము మొత్తం అంటే ఇక్కడి నుంచి ఏం చేసామంటే టోటల్గా మలయాళం రాసే రైటర్స్ని ఎస్పెషల్లీ లిరిక్ రైటర్ని కానీ అందరినీ స్పెషల్గా సెలెక్ట్ చేసి మాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడే చేయొచ్చు మొత్తం డబ్బింగ్ అంతా, సో దట్ మోర్ క్వాలిటీ ఉంటుంది, మన సూపర్విజన్ కూడా ఉంటుంది కదా. అల్లు అర్జున్ గారు,
సార్ లాంగ్వేజ్ బ్యారియర్ని దాటినట్టు అనిపిస్తుంది మీ ఇమేజ్. ఇప్పుడు మలయాళంలో రిలీజ్ అవుతున్న నెంబర్స్ చూసుకున్నా, కర్ణాటకలో చూసుకున్నా, అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక బలమైన ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నప్పుడు ఒక స్టారు ఆ క్యారెక్టర్స్ పరంగానే కాదు, అంతకు మించి కూడా మనుషులు ఇష్టపడటానికి, ఫ్యాన్స్ ఏర్పడటానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? నిజంగా నాకు తెలియదు అండి. అంటే సినిమా వరకు ఎందుకు చూస్తున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారు అని నాకు తెలుసు, కానీ అది దాటి కూడా నన్ను ఇష్టపడతారంటే అది అది ఆ మ్యాజిక్ ఏంటో నాకైతే తెలియదు, అది వాళ్ళని అడగాలి. నాకైతే నిజంగా తెలియదు. నాకు అనిపించింది ఏంటంటే చాలా ఎక్కువ ఫోకస్తో ఉంటారు బన్నీ. నేనంటే నేను ఇప్పటికి ఇది ఆల్రెడీ మూడో సినిమా కాబట్టి నాకు తెలుసు. అంటే ఫోకస్ లెవెల్స్ బేసిక్గా ఏంటంటే సినిమా సినిమాకి పెరుగుతున్నాయి కానీ తగ్గట్లా. మంచిదా చెడ్డదా సార్? ఖచ్చితంగా మంచిది. ఇది